Namaste. Huzurabad News Gavargam lo open nikale vidi rasavataranga marindi. Iru partyalu kuda pracharam lo dusukupotunnaru. Voter lu emanukuntunnaru, voter lu yokka naada ela unda telusukune prayatnam chedam. Namaste amma, mee peru? నా పేరు చిట్టేల స్వాతి రెడ్డి. స్వాతి రెడ్డి ఇక్కడ కందుగూలనే కందుగూల విలేజ్ అండి. ఓటర్లు ఓట్లు వచ్చినట్టునే కదా, తెలుసామా? ఆ తెలుసండి. ఎట్లా నడుస్తుంది మరి ప్రచారం? బాగా నడుస్తుంది. ఎవరు గెలిచే అవకాశం? పక్కా ఈటల రాజేంద్ర గారు గెలుస్తారు. ఎందుకు ఈటల రాజేంద్ర ఎందుకు గెలుస్తుంటారు? ఆయన చేసిన అభివృద్ధులు ఉన్నాయి, ఆయన చేసిన పనులు ఉన్నాయి. ఇవాళ రేపు ఎలా ఉందని అంటే సమాజం ఎటుంది, మంచి చూస్తుంది. ఎవరో వస్తారో, ఎక్కడి నుండో ఒక్కొక్కరెనుక వస్తున్నారు, వాళ్ళని చూస్తలేరు. మనకి ఎప్పుడు ఎల్లకాలం మన దగ్గర ఉండే వాళ్ళని చూస్తున్నారు ప్రజలు. అదేవిధంగా ఓటర్లు కూడా, అమ్మ మేము ఈటలేదని మా గుండెల్లో ఉన్నాడు, మేము వేస్తామమ్మా అనేసి వాళ్ళు మేము ఇంటింటికి ఇట్లా చూడడానికి వెళ్ళినా కూడా వాళ్ళు మాట్లాడేది అలా ఉందండి. ప్రజెంట్ ఇప్పుడు నడుస్తుంది, విలేజ్లలో వస్తున్నారు, వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళ ఊర్లు తెలియదు, గెలుస్తున్నారు అనే వ్యక్తి అసలు తెలవని కూడా తెలియదు. ఆయనకు వచ్చి ఓటేయమంటే ఎలా ఇస్తామండి మేము? ఓకే, ఈటల రాజేంద్ర గారు ఇప్పుడు కాదండి, గత 18 సంవత్సరాల కానుంచి 20 సంవత్సరాల కానుంచి మాకు తెలుసు ఆయనకు ఓటేయమని. వాళ్ళు రాకుండా మేము వేస్తాం. మేము పక్కన ఉన్న వాళ్ళకి, పెద్దలకు కానీ చిన్నలకు కానీ అందరికి చెప్తున్నాం. ఓకే, కానీ ఇక్కడ తిరుగుతున్నటువంటి మంత్రులు, తర్వాత చాలామంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ ప్రచారం, అసలు ప్రచారంలో ఏం చెప్తున్నారంటే అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి అనేది మేమే మొదలు పెట్టామన్నట్టు చెప్తున్నారు. ఎంతవరకు వస్తుంది? వాళ్ళ కళ్ళకి కనబడతలేవు సార్. అసలు వాళ్ళకి, వాళ్ళు వస్తున్న రోడ్లు ఎవరేసారనేది వాళ్ళకి తెలుస్తలేదు. హరీష్ రావుకి తెలుస్తలేదా? వచ్చిన బాలకృష్ణకు తెలుస్తలేదా? ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు కళ్ళు మూసుకొని వస్తున్నారు, కళ్ళు తెలుసుకొని వస్తలేరు. వాళ్ళు తాగిన మైకంలోనే రోడ్డు మీద నడుస్తున్నారు తప్పిస్తే, కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకొని నడుస్తలేరు వాళ్ళు ఎవరు. చెక్ డ్యామ్లు కానీ, ఇప్పుడు ఇక్కడ ఉప్పల్లో కానీ, జమ్మికుంట ఫ్లైఓవర్ కానీ ఎవరు చేశారండి? అది అవన్నీ ప్రజలకు తెలుసు, ప్రజల లోపల ఉంది. వాళ్ళని బయటికి రాకుండా చేసేవాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కానీ మొత్తానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తున్నాడు. ఇక్కడ మేము ప్రచారంలో బాగా దూసుకుపోతున్నాము, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, దాంతోపాటుగా దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చినాము, అన్ని రకాలుగా మేమే ముందున్నామని వాళ్ళు చెప్తున్నారు కదా, ఇవన్నీ అక్కడ పనిచేయకపోతాయా? అది తప్పు సార్. ఎట్లా ఎట్లా అంటే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఎక్కడిచ్చారు సార్? అదేమన్నా ఈటల రాజేంద్ర గారు ఆపారా? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ఇది చేయడం అది చేయడం, అది తప్పు, చాలా తప్పు అంటే చాలా తప్పు. ఈటల రాజేంద్ర గారు అసలు వాళ్ళని అద్దు అనే అనలేదు, ప్రెస్ మీట్లు పెట్టారు. నేను అక్కడ హుజురాబాదు చౌరస్తాలో ఉరేసుకుంటానన్నారు. ఆ మాట ఒక్కటి సరిపోదా సార్? వాళ్ళకి మొత్తానికి కందుగూల గ్రామంలో ఎన్ని ఓట్లు ఉంటాయి, ఎంతమంది బీజేపీ వైపు ఎంతమంది టీఆర్ఎస్ వైపు వచ్చు? ఇప్పుడు ప్రజెంట్ అయితే 3000 చిల్లర ఉన్నాయి సార్. 3000 చిల్లర అందరికీ ఉన్నారు, తిరగడానికి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు వెనక తిరుగుతున్నారు అంతే, తప్పిస్తే వాళ్ళ లోపల ఈటల రాజేంద్ర ఉన్నారు. ఓకే, మొత్తానికి గెలుస్తారంటారా నవంబర్ 2 100% గెలుస్తారు. వాళ్ళకి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవ్వరు మా ఇంటికి రారు, ఏ విలేజ్కైనా కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవ్వరు రారు. మళ్ళీ తెల్లారితే ఈటల రాజేంద్ర గారు వస్తారు. వీళ్ళు తిరిగే వాళ్ళు కూడా వాళ్ళు నిజాయితీగా తిరగడం లేదు, వాళ్ళు డబ్బుల కోసం తిరుగుతున్నారు, తిరగనియండి అనేసి మేము సైలెంట్గా కూర్చుంటున్నామండి. ఓకే, మొత్తానికి అయితే గెలుస్తారని చెప్తున్నారు? 100% గెలుస్తారు. ఓకే, చూద్దాం మరి నవంబర్ 2 రిజల్ట్స్ వచ్చేదానికి అయితే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరామెన్ వినయ్తో కలిసి శ్రీనివాస్, తొలివెలుగు, హుజురాబాద్.